మరో జలియన్ వాలాబాగ్ బషీర్బాగ్ కాల్పుల ఘటన 2000 సంవత్సరం ఆగస్ట్ 28న హైదరాబాద్ లోని బషీర్బాగ్ చౌరస్తా తుపాకీ కాల్పుల మోతలతో అమాయకుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టిన వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు చనిపోయారు. బషీర్బాగ్ వద్ద బారికేడ్లు ముల్ల కంచెలు గుర్రపు పహారా 120 దఫాల లాఠీ చార్జ్ బాష్పవాయువు ప్రయోగాలతో వారిని దిగ్బంధనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఉద్రత ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు మరో ఔరంగజేబులా నిరంకుశ పాలనలో నియంతలా వ్యవహరించి పోలీసులతో పైశాచికంగా కాల్పులు జరిపించారు. ఈ దుర్ఘటన ఫలితంగా తరువాత చంద్రబాబు గద్దె దిగడంతో పాటు టీడీపీ పతనానికి పునాది పడింది.